ఒక్కొక్కసారి ఏమంటే షాట్ జరుగుతుంటుంది, కొన్నిసార్లు మనకు నచ్చదు, కొన్నిసార్లు డైరెక్టర్కి నచ్చదు. అట్లాగా ఎక్కువ టేకులు తీసుకున్న సందర్భం ఏమన్నా ఉందా? ఉంటే ఎందుకు? అంటే నచ్చటం నచ్చకపోవటం అంటే టేకులు ఇంపార్టెంటా, నచ్చటం నచ్చకపోవటం? టేక్లా. నాకు తెలిసి ఒకే ఒక్కసారి జగపతి బాబు గారిది నాది కాంబినేషన్లో 36 టేకులు అయింది. వండర్ఫుల్. దాంట్లో ఏమో 26 ఎన్నో నాయివి, అంటే సింగిల్ షాట్. టైమింగ్ ఒకటి మిస్ అయినా అవుతుంటుంది కదా, అది జరిగింది. నాకు ఒకసారి జరిగింది, నాకు కూడా జరిగింది. అలాగా ఏమిటంటే నేను ఓ డైలాగ్ చెప్తాను, ఆ తర్వాత జూనియర్ ఆర్టిస్టులు 10 మంది చెప్పి లాస్ట్ తర్వాత మళ్ళీ నేను చెప్పాలి. ఈడు ఎవడ దూడేసినా మళ్ళీ మళ్ళీ వెనక్కి రావాలి. ఓకే. కోడి రామకృష్ణ గారి సినిమా ఒకటి దాదాపు ఒక 20 అంటే నాకు ఎంత విరక్తి కలిగిందంటే నాకు యాక్టింగ్ రాదా ఇంకా అయిపోయాము మనం అన్న డిప్రెషన్కి లోన్. ఓకే. దట్ ఈస్ ఫస్ట్ డే ఆఫ్ షూట్ అండ్ సచ్ అ బేసిక్ షాట్ అంటే అనుకున్నాను నాకు అసలు నేను రాదా అన్న ఫీలింగ్ వచ్చేసి రాదా అన్నప్పుడు ఆ షాట్ రాదా అన్నంత కాలం వస్తుంది. ఎందుకంటే ఎవరికైనా నేర్చుకునే ప్రాసెస్ లో ఎస్ నాకు ఇంకా నేర్చుకోవాలి అనేది నేర్చుకోవచ్చు. అంటే షార్ట్ వచ్చి చాలా బేసిక్ షార్ట్ అండి, కార్ దిగి వచ్చే షార్ట్ అది. ఆల్మోస్ట్ అన్ని ఐ థింక్ 20 టేక్స్ అండి, కార్ నుంచి దిగి వచ్చే షార్ట్. సరే, టైం ట్రావెల్ మనకు తెలుసు కదా, ఆదిత్య 369 లాగా ఒకసారి వెనక్కి వెళ్ళిపోతే నీకు ఇష్టమైంది వెనక్కి మళ్ళా ఏం తెచ్చుకుంటావు? ఒకటి రెండు లేదా ఏదైనా దిద్దుకుంటావు? సీ మై మిస్టేక్స్, ఐ కెన్ కరెక్ట్ ఇన్ ది పాస్ట్. దట్ యాక్చువల్లీ ఇట్ అప్లైస్ టు ఐ థింక్ ఇంకా మిస్టేక్స్ చేయాలండి నేను. దట్స్ వండర్ఫుల్ అండి, ఎందుకంటే వి డు మిస్టేక్స్ మనం, కాకపోతే సేమ్ మిస్టేక్ ఇంకోసారి. అది ఇప్పుడు కరెక్ట్, ఇది కూడా చాలా నవ్వుతుంది. తనేముందో దాని అదే ఇన్స్ట్రుమెంట్ అని చెప్పి నేను చెప్పిన తప్పులు దిద్దుకోవటం అనేది కాదు, తప్పులు ఇంకా చేస్తాం డెఫినెట్గా చేస్తాం. కాకపోతే మనకు నిప్పులో వేలెట్టి కాలుతో నిప్పులో పెట్టాం, ఇంకో దాంట్లో పెడతాం అంతే. బట్ తప్పులు జరుగుతాయి, తప్పులు జరుగుతూ ఉంటాయి. ఓకే, దిద్దుకుంటాం. అదే జీవితం అయ్యా. నా ఒక చిన్న మీకు వచ్చిన గిఫ్ట్ కానీ కాంప్లిమెంట్ కానీ అది మెమొరబుల్ భలే అన్నాడే, గిఫ్ట్ అయినా సరే కాంప్లిమెంట్ అయినా సరే. నాకు నేను గొప్పగా ఫీల్ అయింది ఏంటంటే, విక్రమార్కుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ ఆడోళ్ళని కొట్టే సీన్ ఉంది కదా, ఆడోళ్ళు మేము కొట్టుకుంటాం కదా, రాజమౌళి కట్ చెప్పడం అసలు టోటల్గా ఇక్కడ మేము చేస్తాను ఉన్నాం. చేసి అక్కడికి వెళ్తే వెళ్ళేసరికి ఏంటంటే మానిటర్ ముందు పట్టుకొని నవ్వుతున్నాడు తను. యూనిట్ మొత్తం థియేటర్ ఎలా నవ్వుతారు, అంతకంటే మొత్తం నవ్వుతుంది, అంతకంటే బిగ్గెస్ట్ అవార్డు లేదు ఇక్కడ. ఫ్యాంటాస్టిక్, దే ఆర్ లైక్ ఎంజాయింగ్ అనమాట. కెమెరా పట్టుకుండా మత్తు పట్టుకున్నా లేదు పనులు అవి చూసి నవ్వేసుకుంటున్నారండి. నేను చూస్తుంటే యూనిట్ డ్యూటీ మొత్తం 200 మంది నవ్వుతున్నారు. కట్ చెప్పడం మాకు నవ్వద్దు, పట్టు పట్టుకుని నవ్వుకుంటున్నాడు. అది నాకు అసలు దట్ వాస్ ద లైక్ అది చాలా ఉన్నాయి బట్ బెస్ట్ ఇది అమ్మాయికి. అది బెస్ట్. నాకు మీరు యాక్చువల్లీ ఆ సాంగ్ చెప్పలేనండి, ఇంకొక సర్ప్రైజ్ ఎలిమెంట్ సినిమాలో. కానీ అప్పుడు మీరు యూస్ సంథింగ్ ఫ్రమ్ ద హార్ట్. అంతేనా? ఓకే, నేను కొంతమంది డైరెక్టర్స్ పేరు చెప్తాను, నీకు ఇది ఎక్స్క్లూజివ్గా ఫర్ యూ. ఒక్క లైన్లో వాళ్ళ గురించి రాజమౌళి అంటే సినిమాగా చెప్పాలో నేను ఫీల్ అయింది చెప్పాలి. ఫీల్ అయిందనా నన్ను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది సినిమా. నన్ను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిన డైరెక్టర్ రాజమౌళి. గుడ్. సీను వైట్ల యూనిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. గుడ్. పూరి జగన్నాథ్ క్యారెక్టరైజేషన్ ఎక్సలెంట్ క్యారెక్టరైజేషన్. ఈడియట్ క్యారెక్టరైజేషన్. మన ఇంట్లోనే, మన ఇంటి పక్క కాదు, మన ఇంట్లోనే ఉంటాడేమో అనిపించే. ప్రతి ఇంట్లో ఉంటాడు, ప్రతి ఇంట్లో ఏదో ఉంటాడు. వంశీ. ఏ వంశీ? బడా. బడా వంశీయా? అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. అవును, మేమిద్దరూ ఇష్టపడ్డాం. ఇస్ ఇట్ సినిమా మ్యూజికల్ కానీ? వెరీ గుడ్. సరే, వీళ్ళందరూ మనకి ఎంత ఈ దీస్ డైరెక్టర్స్ వీళ్ళతోటి నీకు నాకు సంబంధించింది నువ్వు చెప్పాల్సిన ఆన్సర్ ఏమిటంటే వీళ్ళతో చేస్తే బాగుండు. అంతేకాకంటే అంత లెజెండరీ. వెరీ గుడ్. రవి, ఇవి ఇది ఒక అంటే ఫ్యాంటసీ అనుకో, చాలా సూపర్ హిట్ సినిమాలు ఇంగ్లీష్లో, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్.